Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ తవ్విన గోతులో చంద్రబాబు పడినట్లేనా? తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, కాంగ్రెస్ 3 దశాబ్దాల పాలనకు కోకటవేళ్లతో పికిలించిన పార్టీ. రాజకీయాల గురించి సామాన్య జనాల్లో చైతన్యం తెచ్చిన టీడీపీ గురించి తలుచుకుంటే ఒక చరిత్ర గుర్తుకు వస్తుంది. అటువంటి టీడీపీని మామ ఎన్టీఆర్ తరువాత మరో 5 ఏళ్ల పాటు నిలిపి ఉంచిన ఘనత అచ్చంగా చంద్రబాబుదే. తనకు పార్టీ కంటే వేరే ఏదీ లేదని చంద్రబాబు తరచూ చెప్పుకుంటారు. మరి అటువంటి చంద్రబాబుకు పార్టీ కంటే కూడా అమరావతి ముఖ్యమైనదిగా ఇప్పుడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని చంద్రబాబు తాజాగా క్రొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. జగన్ కనుక ఒకే ఒక రాజధానిగా అమరావతినే ఉంచుతానంటే తనతో సహా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి అసెంబ్లీని జగన్కి వదిలేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. మరి తన పార్టీ ఎమ్మెల్సీలు పోకూడదని శాసన మండలి రద్దును వ్యతిరేకించిన ఇదే చంద్రబాబు ఇప్పుడు అమరావతి కోసం తమ పార్టీ గొంతుక కూడా లేకుండా అసెంబ్లీలో చేస్తామని అంటున్నారంటే దారుణమే. అమరావతి చంద్రబాబు కలల రాజధాని కావచ్చు, గొప్ప కూడా కావచ్చు, అంత మాత్రం చేత పార్టీ కంటే అమరావతి అధికమా? పైగా మొత్తం ఎమ్మెల్యేల రాజకీయాన్ని టీడీపీ భవిష్యత్తును బలిపెట్టడానికి చంద్రబాబు రెడీ అయ్యారంటేనే ఆయన మొగ్గు ఎటువైపో అర్థమవుతోందిగా. అమరావతి రాజధానిని చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే నిర్మిస్తున్నారని వైసీపీ అన్న మాటలకు ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రతిపాదనలకు బేరోజు వేసి చూస్తే నిజమేనని తానే ఒప్పేసుకున్నట్లుగా ఉందని అంటున్నారు. అమరావతి ఒక్కటి చాలు, మరేమీ వద్దు అని చంద్రబాబు అంతలా సాగిలా పడేలా చేసిన పరిస్థితుల మీద కూడా క్రొత్త చర్చ వస్తోంది. టీడీపీ వంటి బలమైన పార్టీని కూడా వదులుకుని అమరావతికే కట్టుబడడానికి చంద్రబాబుకు వెనుక ఉన్న కారణాలు ఏంటనేది కూడా ప్రశ్నగా ఉంది. పార్టీ ఉంటే మళ్ళీ చంద్రబాబే అధికారంలోకి రావచ్చు, అప్పుడు తన కలల రాజధానిని కొంతైనా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇలా మొత్తం పార్టీనే తూకం పెట్టారంటేనే చంద్రబాబుకు అన్నింటికీ మించి అమరావతి అని బోధపడుతోందిగా. అమరావతి మాత్రమే తన రాజధాని అని చెప్పిన తరువాత దాని కారణంగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని చంద్రబాబు అన్న తరువాత ఉత్తరాంధ్ర రాయలసీమ జనాలు ఎందుకు టీడీపీకి ఓట్లు వేయాలి? ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబుకు పార్టీ కంటే అమరావతి ఎక్కువ అని తెలిసాక ఎందుకు ఆ పార్టీలో ఉండాలి? వారు రేపో మాపో వేరే చోటు చూసుకుంటే తప్పేంటి? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నట్లుగా పార్టీ కంటే కూడా 100 కోట్ల రూపాయల విలువైన అమరావతి బినామీల ఆస్తుల ముఖ్యమా చంద్రబాబు అని తమ్ముళ్ళు అడిగితే ఏం సమాధానం చెబుతారు? మొత్తానికి చంద్రబాబు రాజకీయం చూస్తూ ఉంటే ఏమీ వద్దు, అమరావతి ముద్దు అంటున్నట్లుగా ఉంది. ఇది నిజంగా టీడీపీకి ఆత్మహత్య సదృశ్యమే. జగన్ సరిగ్గా చూసి మరీ వేసిన ట్రాప్లో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారంతే.